ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ నమస్కారం రాష్ట్రమైన పెళ్లి గారు నమస్తే సిరి మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో ఎక్కువగా పెళ్లి ముందే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి అన్న ఆలోచనలో ఉంటూ ఉన్నారు ఇది ఎంతవరకు మనకి కరెక్ట్ అనే చెప్పొచ్చు అంటారు మేడం యా యాక్చువల్ గా డేటింగ్ అనేది బేసికల్గా గుడ్ థింగే అనగానే కొంచెం పెద్దవాళ్ళు ఉంటే కలికాలము ఏమి ఏమి కూడా ఇలాగ చెప్తుంది అని నా మీద చిరాకు పడకండి నేను రీజన్స్ చెప్తున్నాను దీనివల్ల బెనిఫిట్స్ ఉన్నాయి దాన్ని ప్రాపర్గా వాడితే ఓకే అయితే ఎలా అంటే పాతకాలంలో చాలామంది పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత బికాస్ ఆఫ్ నాట్ నోయింగ్ అ పర్సన్ వీళ్ళకి కొంచెం ఒక ఏజ్ పరిపక్వత అప్పుడు మరీ చిన్నప్పుడు అయితే వాళ్ళకంటూ ఒక స్పెషల్ స్పెషల్ ఎక్స్ప్రెషన్స్ ఉండకపోయేవి ఇదే జీవితం అనేది ఒక ట్యూనింగ్ ఉండటం వల్ల ఇది అలాగే నడవాలను ఇంకొంచెం పెద్దగా సే ఈ సెవెంటీస్ మదర్స్ వీళ్ళందరికీ కాస్త మళ్ళీ ఎందుకంటే వీళ్ళు ఈ ఉన్న జనరేషన్లో పడ్డారు కాబట్టి ఆ మిడిల్లో ఎయిటీ నైన్టీకి వచ్చే వరకు టూ మచ్ ఆఫ్ సెల్ఫ్ డిపెండెన్స్ ఇది రాంగ్ ఇది రైట్ నా ఫీలింగ్స్ నాకు నేనేంటి అని క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఎందుకంటే డబ్బులు అనుకున్నప్పుడు ఇవ్వకపోవడమో లేకపోతే చాలా కనిపిస్తున్నాయి మనం చేయలేకపోవడమో కొంతమంది ఇలాంటి అంత క్వశ్చన్ జరిగినప్పుడు ఇంటిఫ్రెండ్ ఏదైతే అంటే నచ్చలేదు ఈ మనిషి అని అనుకుని భరించి బ్రతకటం వల్ల భరించి బ్రతకటం వల్ల పోలడన్ని కొట్లాటలు ఒక పెళ్ళి అంటే ఒక పెద్ద బాంబు లాగా ఒక పెద్ద ఎన్ని పాటలు వచ్చాయి రా బాబు అప్పుడే కదా పెళ్లిరా వద్దురా అనుకుంటే పెళ్ళ పెళ్ళి మీద జోకులు భార్య మీద జోకులు భర్త ఓ మై గాడ్ ఎందుకు వచ్చాయి అంటే దాని మీద ఒక రకమైన అందం కంటే ఎక్కువ భయం అనేది క్రియేట్ అవ్వటం జరిగింది నీకు కమిట్మెంట్ ఇవ్వాలను లేకపోతే రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ కంటే ఎక్కువ బ రెస్పాన్సిబిలిటీకి ఎవరు భయపడర్రా భయం వల్ల కట్టడి నో ఫ్రీడమ్ ఈ రెండు పదాలు మేబీ ఎక్కువ రూల్ భయం బాధ్యతలకు ఇష్టపడతారు ఎందుకంటే ఒక ఇద్దరు కలిసి నడుము కడితే అసలు బాధ్యతలు ఇట్టే వెళ్ళిపోతాయి కాకపోతే ఎక్స్పెక్టేషన్స్ యాజ్ యూ సైడ్ లైక్ ఎక్స్పెక్టేషన్స్ అనే వర్డ్ ఒకటి మళ్ళీ మనం తీసుకోవచ్చు నువ్వు నన్ను కేర్ తీసుకుంటున్నావా నువ్వేం చేస్తున్నావు నాకు నువ్వు చూస్తున్నావా ఇలా ఈ క్వశ్చన్ ఏర్ స్టార్ట్ అయ్యి ఇది ఎందుకు ముందు అసలు ఇలాంటి మనిషి అనుకోలేదు అనుకోలేదా ఇలాంటి తెలిస్తే చచ్చిన చేసుకునేవాడిని కాదు చేసుకునే దాన్ని కాదు అంటారా కవి మా అమ్మ వాళ్ళు చూశారు ఆ పెళ్లి మండపంలో చూశాను లేకపోతే నా చచ్చిన చేసుకునేవాడిని కాదు చచ్చినా చేసుకునేదాన్ని కాదు కొంతమంది ముక్కు మొహం కూడా చూడకుండా చేసుకునే వాళ్ళు ఉన్నారు నేను అసలు ఒప్పుకోలేదు తెలుసా మా అమ్మ మా నాన్న చూశారు నాకు నచ్చిన బాధ వస్తుంది సంసారం చేయాల్సిన భార్యతోటో భర్తతోటో మనిషి నచ్చలేదు అంటే దానికంటే నరకము ప్రపంచంలో ఏ వ్యక్తికి ఏది ఉండదు అది భార్య అయినా కానీయండి భర్త అయినా కానివ్వండి ఎందుకంటే ద ద పర్సన్ హూ యూ హ్యావ్ టు రియల్లీ ఫిజికల్లీ క్లోజర్ ఎక్కడ తప్పించుకుంటావు ఇంకా దాంట్లో ప్రెజర్ లేనప్పుడు లైఫ్ అంతా ప్రెషరా కాదా ఖచ్చితంగా ఎస్ సో ఈ ఇది ఇది దీన్ని అవాయిడ్ చేయడానికి ఒక డేటింగ్ అనేది నేను పాజిటివ్ దాంట్లో చెప్తాను అర్థం చేసుకోండి డేటింగ్ అనగానే ఎట్లా అయిపోయిందంటే అది ఒక ఫ్యాషన్ వర్డ్ అది వెస్టర్న్ కల్చర్ బ్యాడ్ వెస్ట్రన్ కల్చర్లోకి వెళ్ళారు సరే వెస్ట్రన్ కల్చర్లో ఏం చేస్తారో మనకి ప్యూర్గా తెలియదు మనం అమెరికన్స్ కాదు కాబట్టి వాళ్ళు దాన్ని ఎలా ఫిజికల్గా తీసుకెళ్తారా ఎలా చేస్తారో తెలియదు నాకు అవగాహన ఉన్నంతవరకు ఈవెన్ అమెరికన్స్ నేను యుఎస్ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ వే ఆఫ్ మేబీ బట్టలు చిన్నగా వేసుకుంటారా అదంతా పక్కన పెడితే నువ్వు చిన్నగా వేసుకొని పోయినా ఇవాడు అసలు చూడడు అటువైపు ఎందుకంటే వాళ్ళ కల్చర్ వాళ్ళనో అలా చూసుంటారు కాబట్టి వాళ్ళు పార్ట్స్ మీద పెద్ద అంత ఇట్లా క్రియేట్ అవ్వదు అదే మనిషి మనకి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి తెలియకుండానే ఒక అన్నట్టు ఒక క్రియేట్ అవుతుంది మూమెంట్ ఆడవాళ్ళ దగ్గర నుంచి కూడా ఓ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అక్కడ వస్తుందా రాదు సో నీకు అక్కడ వాళ్ళు ఏం చేశారో తెలియదు బట్ అట్లీస్ట్ వాళ్ళది అప్పుడే ఎందుకు అంటే మనకి వెస్ట్రన్ కల్చర్లో ఆల్వేస్ ఒక టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ డిఫరెన్స్ ఆఫ్ కల్చర్ ఉంటుంది అంటే వచ్చినాక మన దగ్గరకు వస్తుంది ఇప్పుడు ఫాస్ట్గా వస్తున్నాయి అనుకోండి సో అక్కడ వాళ్ళు ఏంటంటే మేబీ అండర్స్టాండింగ్ అనే క్యాప్ దాని వర్షంతో స్టార్ట్ చేసి ఉంటారు ఎందుకంటే తర్వాత గుద్దుకొని కొట్టుకొని సచుడు కంటే ఇది ముందు తెలుసుకుందాం కదా ఒక మనిషిని అయితే మీరు అనొచ్చు వై యాక్చువల్లీ డేటింగ్ అంటే సింపుల్ టు అవాయిడ్ ఆల్ దీస్ కాన్ఫ్లిక్ట్స్ ఏ మనిషి సేమ్ ఉండరా తల్లి అంటే నువ్వు ఇఫ్ యు ఆర్ సర్చింగ్ ఫర్ ఎ పర్ఫెక్ట్ పర్సన్ గ్రీకు వీరుడు నా రాకుమారుడు తెలుగు తెల్ల గుర్రం మీద వస్తాడు నన్ను ఎత్తుకొని తీసుకెళ్తాడు అయ్యో కాదురా బాబు అది అది నువ్వు పర్ఫెక్ట్ పర్సన్ ఎవరు ఉండరు పర్ రాంగ్ పర్సనా రైటా మీడియా కోర్ రాంగ్ పర్సన్ అనగానే ఎలా తెలుస్తుంది మేడం అంటే దట్స్ వాట్ యూ నీడ్ టు నో డేటింగ్లో నువ్వు వెళ్ళేటప్పుడు ఫస్ట్ అసలు ఆలోచించుకొని అసలు ఏమి నేనే పర్సన్లో చూడాలా ఏ పారామీటర్స్ కన్సిడర్ చేయాలా అని అంటే పర్ఫెక్ట్ పర్సన్ అయితే దొరుకుతాడు అని వెళ్ళొద్దు బేసికల్గా ఇంటిఫరెన్సెస్ ఏముంటాయి చూసుకో దానికంటే ముఖ్యంగా ఆ ఇంటిఫరెన్సెస్ ఉన్నా నీకు ఆ మనిషి ఇంకా కొన్నిట్లల్లో నచ్చాడు అంటే ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మనిషి నచ్చాడు కానీ డిఫరెన్సెస్ ఉన్నాయి ఆ ఇండిఫరెన్సెస్ని అసలు నువ్వు ఓర్చుకోగలుగుతావా నిన్ను చెక్ చేసుకోండి దట్ యూ కెన్ బేర్ దట్ ప్రాబ్లమ్స్ అంటే ఆ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో నీకు నెగ్లిజబులా నా వల్ల కాదు మేడం అబ్బో నేను భరించలేను కొంతమందికి తింటూ ఉంటే అని సౌండ్ చేస్తే ఇది వస్తుంది అదే నువ్వు కొన్ని రోజులు అది మారదు నువ్వు మారుతుంది అనుకోకు నేను మారుస్తా అని నువ్వు కంకణం కట్టుకొని వచ్చి పెళ్ళయ్యాక అయ్యాక చీ ఏంటి అంటే ఈ చీయని నీ ఫేసు అతన్ని హర్ట్ చేస్తుంది ఆమెనే హర్ట్ చేస్తుంది నువ్వు అప్పుడు మారుస్తాను కోక్ లేదు నేను ఇలా ఉన్నా ఓకే అని నువ్వు ఫస్ట్ సాటిస్ఫై అయితే హా నువ్వు ట్రై యు ఆర్ గెట్టింగ్ దీస్ ఆర్ ద థింగ్స్ యూ నీడ్ అండర్స్టాండ్ విత్ హైజీన్ మేడం ఇట్లా తర్వాత అదే పెళ్ళయ్యాక ఇట్లా పిచ్చిగా దింట్ లేకపోతే పిచ్చిగా చెయ్యి అది నీకు ఇరిటేషన్ తెస్తుంది అది నువ్వు రోజు రోజు ఉండే కదా నీకు ఇప్పుడు నెగ్లిజబుల్ అనిపిస్తుంది ఇప్పుడు నీకు డబ్బు కనిపిస్తుందో మంచిగా బయట తిప్పుతున్నాడానికి కనిపిస్తుందో లేకపోతే ఇంకేదైనా తన సర్కిల్ కనిపిస్తుందో ఇంకేమైనా అందం కనిపిస్తుందో కానీ నువ్వు అవి ఇప్పుడు నెగ్లెక్ట్ చేసినా రేపు రొద్దున అవి ఇట్ విల్ కన్వర్ట్ ఇన్ టూ మేజర్ థింగ్స్ ఎట్లా మేడం మీరు అదే మనిషి కదా అంటే అసలు నీ ఫీలింగ్స్ ఏ రోజు రోజుకి చేంజ్ అవుతాయా కదా నాకు చాలా రోజుల కింద నేను చిన్నప్పుడు అసలు పచ్చి పులుసే తినేదాన్ని కదా నమ్మండి మీరు నమ్మకపోండి అంటే నెవర్ యూస్ టు ఎనీ వెజ్ నవ్వు ఈట్ అండ్ నౌ టుడే ఇట్ వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ చేంజ్ అసలు చేంజెస్ కీప్ ఆన్ హ్యాపెనింగ్ కా అలా ఇప్పుడున్న మనిషిలో కూడా నీకు చేంజెస్ ఏమన్నా మంచి అంటే చెడువి పాజిటివ్ అవ్వచ్చు పాజిటివ్ కాస్త నెగిటివ్ అవ్వచ్చు సో నువ్వు అర్థం చేసుకోవాల్సింది నీ ఇష్టపడే వాళ్ళని ఎవరినైతే చూస్ చేసుకున్నావో ఆర్ యూ రెడీ టు గెట్ అడ్జస్ట్ కాంప్రమైజ్ అవ్వగలుగుతావా అర్థం చేసుకుంటావా ఆయన బిహేవియర్ని అనేది మాత్రం ఇంక ఇంతే ఈ ఎంటాంగిల్ అనే ఉండాలి అంతేగాని ఇప్పుడు నచ్చే అప్పుడు ఉన్నాడు మేడం ఇప్పుడు లేడు అంటే నువ్వు కూడా లేవు అలాగా నువ్వు కూడా అలాగ లేవు సో ఎదుటి మనిషి ఆ మంచి చెడులను ఫస్ట్ అసలు నువ్వు ఎంతవరకు టాలరెన్స్ నీకుంది అది చేంజ్ చేసే ఛాన్స్ నీ చేతిలో ఉందా లేదు ఏది ఉంది నీ టాలరెన్స్ లెవెల్ పెంచుకునే అవసరం నీకుంది సో యూ నీడ్ టు అండర్స్టాండ్ ఫస్ట్ నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వు ఏమేమి చూడాలి ఈ పారామీటర్స్ డబ్బు ఇవన్నీ ముందు అమ్మవాళ్ళు చూస్తారో లేకపోతే నువ్వు చూసుకుంటావో అతని ఎడ్యుకేషన్ కానీ అందం కానీ లేకపోతే డబ్బు కానీ ఇది ముందే తెలిసిపోతుంది ఇవి తెలుసు అన్న తర్వాత నువ్వు అడుగేసి డేటింగ్కి వెళ్ళినప్పుడు క్వాలిటీస్ చూడండి మీరు వెళ్ళడు ఇప్పుడు ఎక్కువ ఏమవుతుందంటే అంటే నాకు అర్థమైంది చెప్తున్నాను నేను విన్నది కూడా వెళ్ళంగానే క్రికెట్ లైక్ మోర్ అటాచ్డ్ అటాచ్డ్ ఎట్లా అంటే మంచి అనిపిస్తుంది కదా ఒక అబ్బాయి అబ్బాయి మా అమ్మాయి మాట్లాడుకుంటున్నప్పుడు యూ జస్ట్ ఫీల్ దట్ చిల్ క్రూల్ బ్రో లేకపోతే కొంచెం ఫ్లోటింగ్ కొంచెం సరదాగా దట్ ఆ ఏజ్లో అట్లాగే ఉంటుంది సో వాళ్ళు ఏది మాట్లాడినా ఇట్లా బటర్ఫ్లైస్ ఇన్ ద స్టమక్ చూసినప్పుడు ఇప్పుడు అతను కూడా ఇంప్రెస్ చేయడానికి అమ్మాయిని ఖచ్చితంగా ఒక మంచి రోజు ఒక మంచి కేక్ పాయింట్కి లేకపోతే ఇంకొక చోటకి లేకపోతే లాంగ్ డ్రైవ్ మంచి సాంగ్స్ అదే సాంగ్స్ నువ్వు తల తేజే అంటాడు బికాజ్ అప్పుడు వేరే ఉంటుంది బ్యాక్ ఆఫ్ ద మైండ్లో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కోపం ఉంటుంది లేదు ఇంక అప్పుడు ఇంత సోప్ అయ్యాడు నువ్వు ఇట్లాగే ఉంటుంది నా రో రోజీ రోజుగా అనుకుంటే నీ మూర్ఖత్వం సో లైఫ్ ఇస్ నాట్ ఓన్లీ దిస్ ఇప్పుడు ఈ స్టాండర్డ్స్ తీసుకొని మాత్రం డిసైడ్ చేసుకోకండి కొన్ని పారామీటర్స్ ఇప్పుడు మనం అన్నట్టు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడేది కాదు ఫ్రెండ్ సర్కిల్ని కలిసినప్పుడు కానీ వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు కానీ నేను చాలా వీడియోస్లో చెప్పాను ఐ థింక్ నేను మై వీడియోస్లో అన్ని ఇట్లా ఐ గివ్ ట్రై టు గివ్ ఎ ఎన్ లార్జ్ అంటే ఇట్లా ఫుల్ వైడ్ రేంజ్ ఆఫ్ ఐడియాస్ ఇస్తాను సో నువ్వు ఇవి అబ్జర్వ్ చేయి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నీకు ఎప్పుడో తెలుస్తుంది ఫస్ట్ చెవులు కళ్ళు ఓపెన్ చేసుకొని ఆ ఏదైతే నశ ఉంటుందో దాంట్లో నుంచి కొంచెం పక్కకు సైడ్ అయ్యి చూసినప్పుడు ఇవన్నీ కనిపిస్తాయి కానీ నేను పర్ఫెక్ట్ అప్పుడు నచ్చట్లేదు నచ్చట్లేదనే బ్యాచ్ కొంతమంది ఉంటారు ఎందుకు అంటే వీళ్ళు ఒక రాకుమారుడు వస్తారు అనుకుంటారు ఆ అవ్వనే అవ్వదు సో కొన్ని కొన్ని పారామీటర్స్ చెప్పుకొని సెలెక్ట్ చేసుకొని మీరు ఇష్టపడ్డాక కాంప్రమైజ్ అండ్ అండర్స్టాండింగ్ గీస్తకి అండ్ ఇంకొక ఇంకా ఇంకొక వర్గం వాళ్ళు ఏముంటారంటే ఇప్పుడు నేను వచ్చాక ఇష్ట ఇష్టపడ్డా ఇప్పుడు నేను మీ మీకు అంటే ఇష్టం నేను వచ్చేసి ఒకరోజు అక్కడే కూర్చున్నాను ఆర్ ఈటింగ్ సమ్ బ్రౌన్ యూ ఆర్ లైక్ దట్ అనగానే నాకు ఇవ్వకుండా తింటున్నారో లేకపోతే ఏదో ఒకటే జరిగింది అప్పుడు నాకు నాకు ఇష్ నేనంటే అంత ఇష్టం సిరి నీకు నాకు నా గురించి ఆ మాత్రం తెలీదా దట్స్ ఓకే డోంట్ గెట్ లైక్ ఎందుకు అంటే తెలిసినా తోచకపోయి ఉండొచ్చు తెలిసినా ఆ టైంలో నీ బ్రెయిన్ ఆఫ్లే ఏదో ఒక మూడ్లో సో నా గురించి మొత్తం తెలుసుకోవాలి ఇప్పుడు అప్పుడప్పుడు ఇంట్లో చిన్న గొడవ అవుతుంది ఏదైనా నేను సడన్గా ఏదైనా కూర చేసి ఇది ఇది నీకు ఇష్టం అని ఉండినంటే నాకు ఇది ఇష్టం అని నేను చెప్పాను యాక్చువల్లీ చెప్తారు వాళ్ళ ఫీలింగ్ అప్పుడు చేంజ్ అయిపోయింది బెండకాయ ఇష్టం ఇష్టం అని చిన్నప్పుడు చెప్తే మనం కొన్నిసార్లు అదే పోయి నేను బెండకాయ చేసంట ఏం కాదు మీకు చిన్న కూతురికి ఇష్టం అని చేశారు నాకు ఇష్టం అంతకుముందు వాళ్ళే చెప్తారు అంటే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయినాయి కూడా నేను వై షేర్ బికాస్ దిస్ ఇస్ అ ఫీలింగ్స్ చేంజెస్ ఎస్ ఆఫ్టర్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఇప్పుడు నేను చూస్తే మళ్ళీ అది తింటున్నారు ఇప్పుడు నా కూతురే తింటుంది నువ్వు ఈసారి ఉండవు ఇప్పుడు తింటున్నావు కదా నేను ఫోటో తీసా రికార్డ్ చేసా ఇంకొకసారి నువ్వు నేను తినా అని అప్పుడు చెప్తాను ఎవిడెన్స్ నేను అడుగుతా ఇట్స్ లైక్ దీస్ ఈస్ థింగ్స్ రుటీన్గా జరుగుతుంటాయి ఎప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయగలుగుతావు నువ్వు పిల్ల మీద కోపం తెచ్చుకోకుండా ఒక ఫీలింగ్స్కి ఈ పాయింట్ చేంజింగ్ వాట్ ఐ లంట్ దట్స్ ఓకే అండ్ యూ షో దట్ విత్ ఏ గొడవ కాకుండా ఊరికే హ్యూమరస్ వేలో ఏ నువ్వు ఇలా ఉంటుంది ముందు అప్పుడైతే అలా ఉన్నావు తెలుసా ఇప్పుడు ఎలా నీకు ఇలా ముందు ఇష్టం ఉండింది

అనుకొని రావద్దు ఆ పాయింట్లో నువ్వే ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు నీకు సింగిల్ ఎజెండాలు వచ్చిండ్రు నిన్ను ఇంప్రెస్ చేయడానికో నిన్ను పెళ్లి చేసుకోవడానికో ఇదర్ సైడ్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా అవునా కాదా ఫుల్ ఫోకస్ పెడతారు ఈ ఫోకస్ ఈ ఎజెండా అయిన తర్వాత ఏ ఉంటుంది సిరి తల్లిదండ్రులు ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు ఉద్యోగం ఉంటుంది నీ బాధ్యత ఉంటుంది పిల్లలు ఉంటారు ఫోకస్ కొంచెం తగ్గుద్దా తగ్గదా ఒక ఒక బీమ్ లో ఒక లైట్ వేసినప్పుడు ఒక్కటే ఇట్లా పోయినప్పుడు ఫుల్ వెల్తురు వస్తుంది అదే నువ్వు కొన్ని ఫ్రేమ్స్ మార్చినప్పుడు లైట్ డిస్ట్రిబ్యూట్ అవుతు అవ్వదా అవుతుందా అవ్వదా అవుతుంది సో నాకు ఇప్పుడంతా చీకటి మారిపోయిందంటే అది నీ మూర్ఖత్వం

అంటే అద్భుతమైన ఒక పర్సన్గా మనం ఎవరైనా అనుకోవడానికి లేకుండా అనుకోవడానికి ఎక్కడ ఉంది చెప్పండి మీరు అసలు ఎంత పెద్ద మ్యాగ్నానమస్ పర్సన్స్ వీళ్ళు కానీ మీరు ఒక్కసారి ఊహించండి భార్య చెప్పిందని కన్న కొడుకుని పద్నాలుగు సంవత్సరాలు విచ్ ఈస్ ఎ వెరీ ప్రెషస్ ఏజ్ అండ్ వైఫ్నే తో పాటు బయటకు పంపించడం అనేది డూ యూ థింక్ ఇట్ ఈస్ లైక్ అగ్రియబుల్ హూ ఈస్ పర్ఫెక్ట్ అమ్మా సీత ఇస్ కన్సిడర్డ్ యాజ్ అమేజింగ్ సాధ్వి మందరం అంటాం ఒక యాంగిల్లో కొంతమంది చూపించినారు ఆమె కూడా బంగారం లేడీ చూసి మోహించింది హూ ఈజ్ పర్ఫెక్ట్ వాట్ ఈజ్ పర్ఫెక్ట్ ఉండదు నువ్వు ఆ ఇండిఫరెన్సెస్ ఒప్పుకోవడానికి నువ్వే ప్రపంచము కొంతవరకే ఉంటావు ఆ తర్వాత నువ్వు నిజంగా ప్రపంచం కావాలి అంటే నువ్వు ఆయన ప్రపంచంలోక ఆయన నీ ప్రపంచంలోక పెద్ద పెరిగినప్పుడు మెర్జ్ అయ్యి దట్ ప్రపంచం షుడ్ బి మోర్ యూజ్ దెన్ ఎవ్రీ వన్ విల్ పెట్టింటు నువ్వు అందరిని అకామిడేట్ చేసుకో మీ అత్తమ్మా మనం వీళ్ళత్తమ్మా మనం లేకపోతే ఫ్రెండ్స్ని నువ్వు అకామిడేట్ చేసుకో అప్పుడు యూ ఆర్ ఆల్వేస్ దిస్ నేను ఇక్కడనే ఉంటాను నువ్వు షట్డౌన్ చేసుకుని రా అంటే అది కాని ముచ్చట సో ఈదర్ ద వైక్ పైన కూడా కాన్సెప్ట్ ఆఫ్ డేటింగ్ ఈజ్ టూ డిఫరెంట్ ఎక్సలెంట్ సోర్స్ టు అండర్స్టాండ్ నేను ఎంతవరకు టాలరేట్ ఈ డిఫరెన్సెస్ నీ కెపాసిటీ చెక్ చేసుకో ఆ ఇన్ డిఫరెన్సెస్ ఏదైతే ఉన్నదో ఆ డిఫరెంట్ పర్సన్ నీకు ఓకేనా అనుకున్నప్పుడు చాలా ఎందుకంటే చాలా వెళ్ళిపోతుంది స్క్రాప్ అని తెలియపోతుంది అమ్మో నేను ఇదైతే టాలరేట్ మందు తాగుతాడు కొ ఒక ఆమెకి ఇష్టం ఒక ఆయన ఫుల్ మందు తాగుతాడు నీకు అసలు టాలరే మందు క్యాన్సిల్ ఫ్రెండ్స్ తోటి విపరీతంగా తిరుగుతాడు అమ్మాయిలు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటాడు వాళ్ళని ఇట్లా కొడుతున్నాడు ఇట్లా కొడుతున్నాడు గ్రూప్లో ఇట్లా ఉంది కొంతమందికి ఈ అమ్మాయి కూడా అట్లా ఇష్టం షీ విల్ బీ ఓకే కొంతమందికి ఆహా నాకు అస్సలు ఇష్టం ఆ అమ్మాయి ఎందుకుంది ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఏమో బాగా వెళ్తావు అప్పుడేమో సడన్ గా కట్ చేయమంటే ఆయనకి అక్కడ డిస్హార్టనింగ్ అవుతుంది కదా నాకు ఒక హ్యాపీనెస్ నా గెట్టింగ్ మై పాయింట్స్ తల్లి తండ్రితో సూపర్ గా ఉంటాడు నువ్వు అతన్ని కట్ డౌన్ చేయమన్నావు సడన్గా నీకు అది నచ్చలే మా అత్త మామ మాత్రం వద్దు మేడం నాకు నాట్ వ్యాలేడ్ సో ఇట్లాంటి చెల్లెని ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు ఫ్రెండ్ సో దీ అర్థం చేసుకోవాలి పెద్దవి పెద్ద పాయింట్స్ ఫస్ట్ ఒక లిస్ట్ రాసుకోండి లైఫ్లో మేజర్ వీళ్ళు వీళ్ళతో ఎట్లా ఉంటున్నాడు మైనర్ కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ సిట్టింగ్ డ్రెస్సింగ్ ఇవి ఎందుకంటే ఇవి రోజు రోజు కిచికిచికిచికిచికి ఇది కాంప్రమైజింగ్ ఏంటి ఇందులో మూడు లిస్ట్ బాగుందా దెన్ నీకు ఒక కౌంట్ వస్తుంది ఎబో ఫైవ్ ఆర్ ఎయిట్ ఎస్ బిలో ఫైవ్ ఆర్ త్రీ జీరో ఈజీ కదా ఎస్ చెక్ లిస్ట్ చేసుకోండి దెన్ ఎవరో ఒకరు చెప్పక్కర్లా నేను ఎస్ చెప్తుంది నువ్వే డిసిషన్ తీసుకో ఇఫ్ యూ వాంట్ కమ్ టు అ కౌన్సిలింగ్ ఆర్ లైక్ వస్తే కనుక వీ విల్ హెల్ప్ యూ టు రియల్లీ ఏది క్వాలిటీస్ ఇంపార్టెంట్ టు లీడ్ ఏ విల్ హ్యాపీ లైఫ్ నువ్వు ఏం ఆ మనిషి మంచోడు నీకే కొంచెం తిక్క ఉంది దానికి ఒక లెక్క ఉంది అనుకుంటే కమ్ టు అస్ నేను ఎవరిని నచ్చలేకపోతున్నా మేడం ప్రతిదీ నాకు ఇరిటేషనే నేను ఎవరు చేంజ్ అవ్వాలి ఇంక ఎవరు రారు ఇంకా అలాగా మళ్ళీ సో అలాగ యు అండర్స్టాండ్ ఎలా మేడం అలాంటి వాళ్ళకి ఎలాంటి డిఫరెన్స్ ఉన్న రిలేషన్షిప్ లో కావచ్చు లేదు అంటే ఫ్యామిలీ పరంగా కావచ్చు చిన్న చిన్న ఇన్ వచ్చినా కూడా ఎలా క్లియర్ చేసుకోవాలో తెలియదు సో అలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది అస్ అనే స్క్రాలింగ్ నెంబర్ యాజ్ యూ సైడ్ లైక్ ముందు అడుగు వేయాలన్నా అడుగు వేసాం మేడం ఇరుక్కుపోయాం మేడం ఎలా దీన్ని సెట్ చేసుకోవాలి అది కూడా ఇంపార్టెంట్ బికాస్ ఇట్స్ టూ లేట్ టు వాచ్ మై వీడియో సో ఖచ్చితంగా ఇంకా ఇరవై ఏళ్ళైంది మేడం భరించాలంటే అవసరమే లేదు లా కూడా కాకుండా మనం ఒక కోర్స్ ఒక క్వీన్ లాగా బీయింగ్ ఇన్ ద అట్లాంటి హరిబుల్ రిలేషన్లో ఉన్నా కూడా నీకు నువ్వు ఒక క్వీన్ లాగా బతకాలన్నా కూడా దే కెన్ అస్ టు విన్ ఓవర్ అబ్బాయి అయినా కూడా అమ్మో నా వల్ల కావట్లేదు మేడం నేను ఎట్లా ఈ ప్రశాంతత లేదు నా జీవితంలో డబ్బు ఉంది అన్నీ ఉన్నాయి సొసైటీలో పవర్ ఉంది అన్నీ ఉంది కానీ ఒక దే కెన్ కాలర్స్ ఫర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్స్ ఫర్ కౌన్సిలింగ్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి